నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో అన్ని రకాల వ్యవస్థలను ఆర్థిక పరంగా బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పెద్ద చెరువులో మంత్రి నేడు చాపపిల్లలను వదిలారు. అలాగే హైదరాబాద్ చౌరస్తా సమీపంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిల్లా నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ పొంగిడి సునీత, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు ఫైల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాష్ట్ర జిల్లా గ్రంథాలయ చైర్మన్లు ఆయచిత్తం శ్రీధర్, అమరేందర్ గౌడ్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కొలుపుల అమరేందర్, జిల్లా చైర్మన్ మున్సిపల్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య, వ్యవసాయ కమిటీ చైర్మన్ నల్లమాస రమేష్, పిఎస్ఈఎస్ చైర్మన్ పరమేష్, ఎంపీపీ నరాల నిర్మల, జెడ్పీటీసీ బీరయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది భువనగిరి సభలతో. ఇంతటి చరిత్ర కలిగిన మన భువనగిరిలో ఒక మంచి గ్రంథాలయం కావాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు కోరడం, దాన్ని తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని, చితికిపోయిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని, అన్ని వృత్తులకు సంబంధించిన ప్రజలకి వాళ్ళ ఆదాయం పెంచే పద్ధతుల్లో ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఆలోచించి తీసుకున్న అనేక పథకాల్లో భాగంగా వాళ్ళు చేప పిల్లల ఉత్సవమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కొరకు ఏవైతే చర్యలు తీసుకుంటున్నామో అదే పద్ధతుల్లో ఇతర వృత్తులన్నీ కూడా వ్యవసాయం పైన, భూమిపైన, నీళ్ళపైన ఆధారపడిన అనేక రకాల వృత్తుల్ని కూడా పెంపొందింపజేయాలి, వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి, బంగారు తెలంగాణ నిర్మాణం అంటే అన్ని వర్గాల ప్రజల ఆదాయం పెరిగి దారిద్ర రేఖ నుంచి ప్రజలందరూ కూడా బయటికి తీసుకురావడమే బంగారు తెలంగాణ అని చెప్పి నిర్వచనం చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కొక్క వృత్తిని, ఒక్కొక్క వర్గాన్ని ఏ రకంగా ముందు తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసి పెట్టిన అనేక పథకాలతో పాటు వాళ్ళ చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం తెలంగాణ మత్స్యకారుల జీవితాల్లో నిలుగునిపోతున్న సంగతి మనకు తెలుసు. ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు ఏ రకంగా పెరిగినాయో ఈ రాష్ట్రంలో, చేపల ఉత్పత్తి కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందడం జరిగింది. మరొకవైపు గొర్రెల పెంపకం, ఇంకొక వైపు పాడి పరిశ్రమ, అన్ని రకాల గ్రామీణ వృత్తుల్ని, ప్రజలకు అవసరమైన వృత్తుల్ని, ప్రజలు ఏ వృత్తులు అయితే జీవిస్తున్నారో వారి ఆదాయాన్ని పెంచే పద్ధతుల్లో అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవానికి మనం గత చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా వర్షాలు ఆకాశానికి చిల్లుపడ్డ పద్ధతుల్లో 30 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంత అకాల వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా ఎదుర్కోవడానికి రాష్ట్రపతి సిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నప్పటికి కూడా ప్రతి నిమిషం ఇచ్చిన పరిస్థితిని సమీక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రస్థాయి అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం చేసే సూచనలు పాటిస్తూ, ఎందుకంటే మీకు అని విని ఎరగని విపత్తు కాబట్టి అందరం కూడా
జాగ్రత్తగా ఉండి ముందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ దానికి జాగ్రత్తలు తీసుకుంటేనే మరి ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు ఉంటేనే ప్రాణ నష్టం నుంచి ఆస్తి నష్టం నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.